కాపు సమావేశమైన వంగవీటిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది పొత్తులు గెలుపు వ్యూహాల్లో అప్పుడే అన్ని పార్టీలు మునిగి తేలుతున్నాయి ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓట్ల చుట్టూ పార్టీల వ్యూహాలు కనిపిస్తున్నాయి ఓవైపు రాష్ట్రంలో ప్రముఖ కాపు నేతలంతా హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమైతే ఇటు వంగవేటి రాధాకు వైసీపీ దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోంది తాజాగా కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి దివంగత నేత వంగవేటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం అది కూడా మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వలభనేని వంశీల సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొత్త రాజకీయానికి తెరలేపినట్లయింది తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని కొంతమంది తనను చంపేందుకు కుట్ర చేశారని రాధ బాంబు పేల్చారు అయితే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వంశీ అక్కడ ఉండడమే ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపుతోంది వంగవీటి రాధాను వైసీపీలో మళ్లీ చేర్చుకునేందుకు కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది తాజాగా తనపై రెక్కీ నిర్వహించారన్న వంగవేటి రాధా వ్యాఖ్యలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించారు ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించడం చకచక జరిగిపోయాయి అక్కడితోనే ఆగకుండా రాధకు వెంటనే టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి కొడాలి నాని వంగవీటి రాధా వ్యాఖ్యలు చేయడం ఆ వెంటనే అవి సీఎం వరకు చేరడం ఆయన అనూహ్యంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం లాంటి పరిణామాలు చూస్తే వంగవీటి రాధను వైసీపీ దగ్గర చేసుకునే ప్లాన్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కాపు నేతలంతా వైసీపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది ఇదే సమయంలో తాజాగా కాపు కీలక నేతలంతా హైదరాబాద్లో సమావేశమయ్యారు కొత్త పార్టీ పెట్టడానికి చర్చలు జరిపారంటూ ప్రచారం ఉన్న టీడీపీ అనుకూల నేతలు ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఈ సమావేశం జరిగింది అందులో ప్రధాన అజెండా ఏంటంటే సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా కాపు నేతలు ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి అందుకే ఇదే అదనుగా అటు తెలుగుదేశం బీజేపీ కూడా పావులు కదుపుతున్నాయి అందులో భాగంగానే తెలుగుదేశంలోనే ఒక ముఖ్య నేత డైరెక్షన్లో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కాపులందరూ ఒక్క తాటిపైకి వస్తున్నారన్న సంకేతాలు అధికార పార్టీకి ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది ఇలా కాపు నేతలంతా ఒక్కటవుతుండటంతో విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు వర్గంలో వంగవేటి రాధకు మంచి పట్టుంది అందుకే అతన్ని దగ్గర చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు వంగవీటి రాధపై హత్యాయత్నానికి సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు బెజవాడ పోలీసులు ఎవరెన్ని కుట్రలు చేసినా దేనికి భయపడనని ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు రాధ వంగవీటి రంగ ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు అంతేకాదు తనపై రెక్కే నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు